వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య మార్గదర్శి కేసుకు సంబంధించి రామోజీరావు గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సో ఏదైతే ఏపీలో ఉన్నాయో కేసులు అన్నీ కూడా తెలంగాణ కోర్టుకు రావాలని చెప్పేసి ఆయన కేసు వేయడం జరిగింది దానికి అనుకూలంగానే స్పందించింది కోర్టు కూడా సో దానికి సంబంధించి ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది మరి దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఏ సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి సో మార్గదర్శి కేసులకు సంబంధించి రామోజీరావు గారు కోర్టుకు వెళ్ళారు కదా సో దానికి పాజిటివ్గానే వచ్చింది రిజల్ట్ అనేది సుప్రీంకోర్టు నుంచి స్పందన సో దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయని అనుకోవచ్చు అంటారు అంటే ఇక్కడ రామోజీరావు గారు అంశాన్ని కనుక ఒకసారి మనం పరిశీలించుకుంటే సౌజన్య గారు రెండు విషయాలు మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి ఏదో విధంగా రామోజీరావు గారిని ఇబ్బంది పెడితే తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టినట్టు రామోజీరావు గారిని కనుక అదుపులో పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ కూడా మన ఇక దానికి అలాంటి అవకాశాలు అంటే ప్రచారానికి సంబంధించినంత వరకు వ్యూహాలు రచించే విషయంలో ఈయన యొక్క పాత్ర ఉండకుండా చేయాలని చెప్పని గతంలో రాజశేఖర రెడ్డి గారు విశ్వ ప్రయత్నం కూడా చేయడం కూడా జరిగింది దానికి ఒక అపర మేధావి రాష్ట్రంలో ఇంక వేరే ఏమీ లేవన్నట్టు రామోజీరావు గారిదే సమస్య ఒకటే ఉన్నట్టు లేకపోతే రాష్ట్రంలో అందరూ నిజాతీ పొరులైనట్టు ఒక్క రామోజీరావు గారే అవినీతి పొడైనట్టు ప్రభుత్వాలు అవినీతి కానట్టు వా అతను నమ్మిన నేత అతను నమ్మిన పార్టీ ఇప్పుడు అతను ఎవరికైతే కొమ్ముగాస్తున్నాడో ఆ నేత గారి అబ్బాయికి వీళ్ళందరూ సచీలురై ప్రజాస్వామ్యబద్ధంగా జనరంజకంగా పరిపాలన చేస్తున్నారని మిగిలిన రామోజీరావు గారి దీనికి ఆటంకం అని ఒక రామోజీరావు గారిని గనక కారాగార వాసం చేపిస్తే ఇతను ప్రశాంతంగా ఉంటుందని చెప్పని నిద్రపోకుండా నితరపోయినా కూడా కళ్ళలో కూడా రాముజీరావు గారే కనపడతాడు ఆయనకి ఎందుకంటే వేరే సమస్యలు ఏమి ఉండవు ఆయనకి మళ్ళీ ఇప్పుడున్న పరిపాలన కావచ్చు అప్పుడున్న పరిపాలన కావచ్చు ఏదన్నా అవకతవకలు జరుగుతూ ఉంటే వాటిని మసిపూసి మారేడుగాయలు చేయడం కోసం ఈ అంశాన్ని ఆ రోజు బయటకు తీసుకురావడం కూడా జరిగింది ఇప్పుడు ఏముంది ఎట్లా ఉంటుందంటే రాముజీరావు గారికి సంబంధించి మార్గదర్శనకి సంబంధించి దాంట్లో పొదుపు చేసుకునేవాళ్ళు కావచ్చు దాంట్లో డబ్బులు దాచుకున్న వాళ్ళు కావచ్చు లక్షల మంది ఉన్నారు లక్షల మందిలో ఒక వంతు అంటే కనీసం వెయ్యి మంది వెయ్యి మంది వచ్చి మీకు ఫిర్యాదు ఓకే వెయ్యి మంది అంటే ఒక వంతు లేదంటే సున్నా పక్కన ఇంకో పది శాతం వేసుకున్నా కూడా అంటే పదో సున్నాలో పదో వంతు వేసుకున్నా కూడా వాళ్ళు వచ్చి కూడా మీకు ఎలాంటి ఫిర్యాదు చేయలే కనీసం ఒక్కళ్ళు కూడా వచ్చి మీకు ఫిర్యాదు చేయాల దానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి దాని మీద అభియోగాలు పంపుతూనే ఉన్నారు ఆయన ఆయన కాలం చేసి కూడా పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది అంతకుముందు మూడు సంవత్సరాలు ఈ పదిహేడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు తర్వాత ఆయన చనిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాలు చెల్లరా మళ్ళీ ఈయనొచ్చి నాలుగు నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది ఎనిమిదిన్నర సంవత్సరాల్లో కూడా మీరు ఒక్క వ్యక్తిని తీసుకొచ్చేసి రామోజీరావు గారికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించలేకపోయారు అది రామోజీరావు గారి మీద ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్ళి కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం అయినా సరే ఇదే అంశాన్ని తీసుకొచ్చేసి మీరు పదే 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 మీరు చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఎంత మేధావులు ప్రజల కోసం ఎంత తాప తాపత్రయపడుతున్నారో అర్థమైపోతానే ఉంది మిగిలిన ఏ విషయాలు పట్టవు ఏ విషయాల గురించి మాట్లాడరు మళ్ళీ ఎప్పుడన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంబంధించి కొంచెం ఆ న్యాయస్థానాల్లోనూ వేరే వాళ్ళలోనూ వ్యతిరేకత వచ్చిన సందర్భంలో అప్పుడు బయటకు వస్తారు సలహాలు ఇచ్చినట్టుగా మాట్లాడతారు చురకలేసినట్టుగా మాట్లాడతారు కానీ సమస్య గురించి మాత్రం ప్రజా ఉద్యమాలు చేయరు రామోజీరావు గారికి సంబంధించిన మాత్రమే చేస్తారు చట్టబద్ధమా న్యాయబద్ధమా సవలక్ష ప్రశ్నలు వేస్తూ ఉన్నారు మేము ఆడిజోలికి కూడా పెద్దగా వెళ్ళటంలా ఎందుకంటే దాని గురించి న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి న్యాయస్థానాలు తేల్చినప్పుడు అధికారంలో మీరుండి ఏమీ చేయలేకపోతున్నారంటే మీ డొరతనం అర్థమైపోతూ ఉంది అధికారంలో ఉండి ఆ రోజు చేయలేకపోయారు ఆ రోజు కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు అంటే కేంద్ర పెద్దల చేత కాని వాళ్ళ లేకపోతే అప్పుడు వాళ్ళ చేత కాని వాడాలి ఇప్పుడు వాళ్ళ చేత కాని వాడాలా వాళ్ళ కోసమే మీరు పోరాడుతున్నారంటే అర్థమైపోతా ఉంది మీ యొక్క వ్యక్తిత్వం ఏంటో మీ ఆలోచన విధానం ఏంటో ఇప్పుడు న్యాయస్థానం వచ్చేతలికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు కళ్ళలు కన్నారండి ఒకటి చంద్రబాబు నాయుడు గారి కారాగార వాసం చేయాలని రెండోది రాముజీరావు గారికి రాముజీరావు గారి కోళ్ళ గారిని కూడా కారాగారంలో పెట్టాలని కళ్ళకన్నారు ఒకటి సాఫల్యం చేసుకున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారిని కారాగారంలో పెట్టాలి అని చెప్పి రెండో ఆయన కోసం ఇస్తే ప్రయత్నం చేస్తున్నారు ఆయనకు వల్ల కావట్లేదు ఇంకా మూడు నెలలు కాలపరిమితి ఈ మూడు నెలల్లో ఒక నెల రోజుల తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎప్పుడో ఎన్నికల నిబంధనలకు సంబంధించి పలానా తారీఖులు మేము ఎన్నికలు నిర్వహించబోతున్నాము అని చెప్పని వాళ్ళు వివరాలతో సహా కూడినటువంటి ఎన్నికల విధి విధానాలు వాళ్ళు ప్రకటిస్తారు ఆ రోజు ఎటు ఎవరేం చెయ్యాలి కాదు ఈలోపు చేయాలి అంటే ఇంకొక అరవై రోజులు ఏదో అవకాశం ఉంది దీనికి కూడా ఇప్పుడు అత్యుత్తమ న్యాయస్థానం అనేటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి అత్యుత్తమమైన న్యాయస్థానం ఈరోజు దీనికి సంబంధించింది ఈ రాముజీరావు గారి ద్వారా వెళ్ళినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటిది తీసుకొని వెళ్ళి వాళ్ళు దాంట్లో న్యాయస్థానంలో తెలంగాణ ప్రభు తెలంగాణ రాష్ట్రాన్ని దీన్ని బదిలీ చేయాలని కోరినప్పుడు న్యాయస్థానం ప్రభుత్వానికి తాకీతలు ఇవ్వడం కూడా జరిగింది ఆ మళ్ళీ తదుపరి విచారణ చేపట్టేంతవరకు దీని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోవద్దని కూడా చెప్పడం కూడా జరిగింది ఇప్పటికి న్యాయస్థానాల్లో మొటికాయలు పట్టం అనేది సర్వసాధారణం ఆయనకి ఇప్పుడు రెండు వందల పై పై చిలుకు ఆయన మీద ఈ ప్రభుత్వం మీద మొటికాయలు వేయటం కూడా జరిగింది అయినా సరే పదే పదే వాళ్ళు వెళ్తానే ఉంటారు ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఉపయోగాలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు వాటి కోసమే దీన్ని పొందుపరుస్తున్నారే తప్ప న్యాయంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలేనో లేకపోతే చర్యలు తీసుకోవాలని కోరుకున్నా కూడా కాదని సంగతి తెలిసినా కూడా వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేస్తారంటే దీని గురించే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తెలంగాణ నుంచి తెలంగాణకి ఆంధ్ర నుంచి తెలంగాణకి బదిలీ చేయమని చెప్పని రాముజీరావు గారు కోరటం జరిగింది సానుకూలంగానే స్పందించిందని అనుకుంటున్నాను నేను దానికోసం వీళ్ళకి తాకీతలు ఇచ్చారు విచారణ చేసిన తర్వాత అందుట్లో రాముజీరావు గారికి న్యాయంగా ఉందంటే రాముజీరావు గారికి అనుకూలంగా ఇస్తారు లేదు ప్రభుత్వం న్యాయం ఉందనుకుంటే రామోజీరావు గారు పెట్టిన అభ్యర్థులని తోచిపుచ్చుతారు ఎస్ సో జరిగేది అవును సో మార్గదర్శి కేసుకు సంబంధించి రామోజీరావు గారు అడిగిన దానికి సుప్రీంకోర్టు బాగానే స్పందించింది అనుకూలంగానే బట్ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేశారు కాబట్టి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటి ఎలా స్పందిస్తుంది మాకు కుదరదు మేము ఇక్కడే ఉంటామని ఏ రకంగా ఉంటుందని అని చూద్దామండి